హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాట్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా నేను ఒక మట్టికుండను తీసుకున్నానండి. దీనికి నేను బేస్ కింద వైట్ పెయింట్ని వేసుకుంటున్నాను. ఇలాగా ఎక్కడ ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఇలా మొత్తం అంతా వైట్ పెయింట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాసేపు డ్రై అయ్యేంత వరకు ఇలా వదిలేసేయాలి. ఇది డ్రై అయిన తర్వాత ఇలా మిడిల్లో నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద సెల్లో టేప్ని ఇలాగా రౌండ్గా ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ కింద బేస్ అంతా నేను ఎల్లో కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫెవిక్రైల్ పెయింట్స్ని యూస్ చేస్తున్నానండి. ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా కిందంతా ఎల్లో పెయింట్, పైన అంతా స్కై బ్లూ కలర్తో ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ ఇలా డ్రై అయ్యే వరకు వదిలేసేయాలి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మిడిల్లో అంటించుకున్న టేప్ని ఇలా జాయిగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ గ్యాప్లో బ్రౌన్ కలర్తో ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లవర్స్ని ఇయర్బడ్ని యూజ్ చేసి డ్రా చేస్తున్నానండి. ఇలా మీరు కావాలనుకుంటే బ్రష్తో కూడా ఫ్లవర్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిడిల్లో ఒక స్టోన్ని కూడా అంటిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని ఇలాగా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా పాట్ అంతా ఫ్లవర్స్ని పెయింట్ చేసిన తర్వాత పెన్సిల్తో ఇలా లీవ్స్ని డ్రా చేసుకుని ఇలా లీవ్స్ని కూడా గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. లీవ్స్ స్టెమ్స్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్తో పెయింట్ చేశాను. ఇప్పుడు నేను స్కై బ్లూ కలర్లో ఇలా క్లౌడ్స్ అనేవి పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకుని దానిపైన ఇలా పెయింట్ వేసుకున్నానండి. అంతే, ఎంతో ఈజీగా పెయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.